జేసీఏ ఆఫ్ కామర్స్లో బిజినెస్ కమ్యూనిటీ ట్రైనింగ్ వ్యక్తిగత అభివృద్ధికి సభ్యులంతా ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ వారి వారి వ్యాపార అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని జేకమ్ జోన్ 4 చైర్మన్ పట్టా విజయ్ కిరణ్ అన్నారు. वर्ल्ड वाइड ऑर्गेनाइजेशन जेसीआई जेकम फर्स्ट बिजनेस जीएम केवी राव मुख्य अतिथुलुगा हाजरयारु. ई संदर्भंगा उदय मात्लाडुतू एडादि पाटु व्यापारंलो चूपिंचिन प्रतिभकु पुरस्कारं अंदिंचडं आनवायितिगा वस्तुंदनि अन्नारु. अवार्डुल प्रदान उत्सव कार्यक्रमानिकि राष्ट्र नलमूलल नुंचि सुमारु 300 मंदि हाजरयारनि तेलिपारु. कार्यक्रमंलो भागंगा सभ्युलकु नेटवर्किंग पै अवगाहन कल्पिंचारु. నా పేరు ఉదయ్ కిరణ్ పట్ట. నేను ప్రజెంట్ 2022 జేకామ్ జోన్ చైర్మన్. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా 1 ఇయర్ పాటు ఎవరైతే ఒక 10 టేబుల్స్ ప్లస్ ఉన్నాయి మా జోన్ 4 మొత్తం, దాంట్లో మేము బిజినెస్ ఎక్స్చేంజ్ చేసుకొని వాళ్ళ వాళ్ళ గ్రోత్ని ఇండివిజువల్ గ్రోత్ ప్లస్ అలాగే టేబుల్ గ్రోత్ కూడా ప్రయత్నిస్తూ బిజినెస్ని బాగా పెంచుకుంటున్నారు. ఆ విధంగా ఈ ఇయర్ ఈ రెండుకి అవార్డ్స్ అనేది మేము ఇవ్వబోతున్నాం. దానికి మా ఇది జేసీఐలో ఒక భాగమండి జేకామ్ అనేది. సో మా జేసీఐ జోన్ 4 నేషనల్ జోన్ ప్రెసిడెంట్ అనురుద్ గారు నెక్స్ట్ చెప్తారు. నేను జేఎఫ్ఎస్ అనిరుద్ సిస్ట్లా 2022కి జోన్ 4కి జోన్ ప్రెసిడెంట్ కింద చేస్తున్నాను. జోన్ 4 అంటే దాదాపుగా మనకి అక్కడ చిత్తూరు కడప తిరుపతి దగ్గర నుంచి ఇక్కడ విశాఖపట్నం శ్రీకాకుళం ఇచ్చాపురం వరకు ఉన్న ఎక్స్టెంట్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా జోన్ 4 మా జేసీఐ ఇండియాలో కింద రికగ్నైజ్ అయ్యిందండి. ఈరోజు దాదాపుగా చూసుకున్నట్టే జేసీఐ ఇండియా 5 ఏరియాస్ ఆఫ్ ఆపర్చునిటీస్ మనకు ప్రొవైడ్ చేస్తారు. దాంట్లో ఒక ఆపర్చునిటీ వచ్చేసి బిజినెస్ ఏరియా ఆఫ్ ఆపర్చునిటీ. ఇదివరకు మనం చాలామంది జేసీఐలో చాలామంది బిజినెస్ మెంబర్స్ ఉన్నారు కాబట్టి జేబీఎన్ అని చెప్పి జేసీస్ బిజినెస్ నెట్వర్కింగ్ చేసాం. లాస్ట్ ఇయర్ 2021 జేసీఐ ఇండియా జేకామ్ జేసీస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని చెప్పి లాంచ్ చేయడంతో ఈరోజు దాదాపుగా చూసుకున్నట్టయితే జోన్ 4లో అచ్చంగా చూసుకుంటే 250+ మెంబర్స్ జేకామ్ మెంబర్స్ కింద ఉన్నారండి. వీళ్ళు వాళ్ళ మన జేసీఐ యాక్టివిటీతో పాటు కమ్యూనిటీ డెవలప్మెంట్తో పాటు వాళ్ళ బిజినెస్ని ప్రమోట్ చేసుకోవడం కోసం యాక్టివ్గా జేసీఐ మెంబర్షిప్లో జేకామ్ మెంబర్షిప్లో ఉన్నారు. ఈరోజు చూసుకుంటే 13 టేబుల్స్ ఉన్నాయండి జేకామ్ టేబుల్స్. కడప తిరుపతి రాజమండ్రి గుంటూరు కాకినాడ విశాఖపట్నం శ్రీకాకుళం వీటిల్లో ఆల్రెడీ యాక్టివ్గా చేస్తూ ఇప్పుడే మన జోన్ జేకామ్ చైర్మన్ జేఎఫ్పి ఉదయ్ కిరణ్ చెప్పినట్లుగా 30 క్రోర్స్ బిజినెస్ ఆల్రెడీ ఈ ఒక్క ఇయర్లోనే జరగడం జరిగిందండి. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ది జేకామ్ ఇనిషియేషన్ అండ్ యాక్టివిటీ ఇన్ 2022. జిఎస్ఎన్ వర్మ. నేను 2023 జోన్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యాను. సో ఇప్పుడు ఆల్రెడీ చెప్పినట్టు జేకామ్ అనేది త్రూఅవుట్ ఇండియా కూడా బాగా టేబుల్స్ అన్ని చాలా చోట్ల స్టార్ట్ అయినాయి. సో మనకి త్రూఅవుట్ ఇండియా జేసీఐ మెంబర్స్ వచ్చేసరికి 50,000 ఉన్నారు. సో దాన్ని జేకామ్ కింద తీసుకొచ్చి బిజినెస్ యాక్టివిటీస్ బాగా తేవాలనే కాన్సెప్ట్తో ఈ జేకామ్ అనేది 2022లో స్టార్ట్ చేశారు. సో 2022 ఈ సంవత్సరం వరకు చూసుకుంటే మనకి మెయిన్ సిటీస్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మెయిన్ సిటీస్ టైర్ 1 సిటీస్ అన్నింటిలో కూడా టేబుల్ స్టార్ట్ చేయడం జరిగింది. 2023లో మేము వచ్చేసరికి ఇంకా దాన్ని టైర్ 2 సిటీస్లో ఎక్స్పాండ్ చేద్దామని లైక్ గుడివాడ నెల్లూరు ఈ ప్లేసెస్ అన్నింటిలో కూడా ఎక్స్పాండ్ చేసి ఇంకా బిజినెస్ ఆపర్చునిటీస్ బాగా పెంచి మెంబర్స్కి బాగా దగ్గరయ్యి వాళ్ళకి మంచి బిజినెస్ జరగాలని చెప్పి కోరుకుంటున్నాము. అండ్ ఈ 2022 చైర్మన్గా చాలా అద్భుతంగా పనిచేసిన జేఎఫ్పి ఉదయ్ కిరణ్ గారికి మై హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవరీ. అసలు జూనియర్ ఛాంబర్ అన్నది ఏంటంటే మొట్టమొదటి నుంచి కూడా యువకుల్లోని సెల్ఫ్ డెవలప్మెంట్ మీద చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. సొసైటీ మారాలంటే సెల్ఫ్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని, అయితే ఇప్పుడు మొత్తం భారతదేశం ఇంపార్టెంట్ అని, అయితే ఇప్పుడు మొత్తం భారతదేశం మొత్తం అంతా కూడా యంగ్ టర్న్అవుట్ ఉంది, యంగ్ మెంబర్స్ ఉన్నారు కనుక భారతదేశం కూడా డెవలప్డ్ నేషన్ కింద వెళ్తున్నప్పుడు భారతదేశంలో ప్రెసెంట్ ఇప్పుడు ప్రపంచంలోనే 6th లార్జెస్ట్ జీడిపి, అక్కడి నుంచి నెక్స్ట్ రాబోయే 8 సంవత్సరాల్లో 3rd లార్జెస్ట్ జీడిపి అవ్వాలనే ఉద్దేశంతో భారతదేశం అంతా ఉరకలేస్తున్నప్పుడు జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ వారు కూడా ఈ యంగ్స్టర్స్ని అందరినీ ఉపయోగించి బిజినెస్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ జూనియర్ ఛాంబర్ కామర్స్ అనేది పెట్టారు. దీని ద్వారా ఏంటంటే ప్రపంచంలో ఉన్న 4 లక్షల మంది మెంబర్లోని ఇండియాలో ఉన్న 60,000 మంది మెంబర్లోని ఇప్పుడు మొత్తం ఈ జేకామ్ ఆంధ్రప్రదేశ్ అనేది కూడా ముందుకు పరిగెట్టాలని దానికి అంకురార్పణ జరిగింది. ఇదంతా కూడా ఏంటంటే భారతదేశాన్ని రాబోయే కాలంలో ముందుకు పరిగెట్టించాలి బిజినెస్లో, ఈ ఎస్పెషల్లీ యంగ్స్టర్స్లోని యూ
యూనికార్న్. యూనికార్న్ అంటే $100 billion టర్న్ అవుట్ చేసిన వాళ్ళని కూడా ఒక యూనికార్న్ అంటారు. అంటే మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళే ఉద్దేశంతో జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఈ యంగ్స్టర్స్ని అందరినీ కూడా బిజినెస్ ఓరియంటెడ్ లీడర్స్ కింద డెవలప్ చేయాలని స్టార్ట్ చేసిన ఈ పర్టికులర్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఈ సంవత్సరం 300 మంది మెంబర్స్తో స్టార్ట్ అయింది. రాబోయే కాలంలో ఇంకా ముందుకు వెళ్ళి ఈ మొత్తం అందరూ కూడా మంచి బిజినెస్ లీడర్స్ అయ్యి వీళ్ళందరూ సొసైటీకి సపోర్ట్ చేసి ఇండియాని కూడా హెల్ప్ చేసి ఇండియాని చాలా ముందుకు తీసుకెళ్తారని ఆ ఉద్దేశంతో జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ వారు సహకరించడానికి ముందుకు వచ్చారు. సో యంగ్స్టర్స్ అందరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా